ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపాలిటీలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ జి రాజేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సమస్యలే కాకుండా ఇతర అంశాలను కూడా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతి సోమవారం 10 గంటల నుండి 1 గంటల వరకు ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి వార్డులలో ఒంటరి మహిళల కోసం సర్వే చేస్తున్నామని 13వ తారీఖు వరకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. అన్ని అర్హతలు కలిగిన ఒంటరి మహిళలకు 2 నెలల పెన్షన్ ఒకేసారి అందివ్వనున్నామన్నారు. ప్రజావాణి జరుగుతుంది. దీంట్లో సందర్భంగా చెప్పడం ఏంటంటే ప్రతి ప్రజల విజ్ఞప్తి ఏంటిది, వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వార్డుల సమస్యలు, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ, ఇంకే సమస్యలు ఉన్నా కానీ ప్రతి సోమవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి అవి మున్సిపల్ ఆఫీసులను. అలానే ఇంకా ఏ విషయాలు ఏమైనా ఉన్నా కానీ మా నా దృష్టి తీర్చరాగలరు, దాని గురించి చర్చించి సమస్యలు తీర్చుకోమని చెప్తున్నాను. అలానే ఇదే విషయంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ఒంటరి మహిళల పెన్షన్ గురించి ఈరోజు నుంచి సర్వే స్టార్ట్ అయింది. ప్రతి వార్డులలో 1 రోజుల వరకు 6 డేస్ వరకు జరుగుతున్నాయి. పొద్దున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మున్సిపల్ అధికారులు వచ్చేసి ప్రతి వార్డులోనూ సర్వే జరుగుతుంది. దీని ప్రధానంగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు స్వీకరించబడతాయి ఒంటరి మహిళల గురించి. అలానే 9 నుంచి 18వ తారీఖు వరకు పరిశీలించి తగిన తర్వాత దాని ప్రకారంగా మొత్తం ఈ లాస్ట్ ఎండింగ్ వరకు 29వ తారీఖు వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిలో సందర్భంగా ఈ ఇప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రూటినీ అయిన తర్వాత, పబ్లిష్ అయిన తర్వాత ఏప్రిల్ మంత్, మే మంత్ 2 నెలలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ మంత్ దాటిన తర్వాత ఇస్తే, వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో దాని తర్వాత నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీని గత అర్హతలు 18 సంవత్సరాలు దాటి 65 సంవత్సరాల లోపు ఉండాలి. అందులో కూడా భర్త నుండి విడిపోయి అయి ఉన్న ఆధారాలు ఉండాలి. అలానే లబ్ధిదారులు భర్త నుండి విడిపోయి మనోవృత్తి పొందినచో ఇటు పథకానికి అనర్హులు. అలానే 35 సంవత్సరాలు నిండిన పెళ్లి కానీ ఒంటరి స్త్రీ అయి ఉండాలి. అలానే జోగినీలు, మాతమ్మలు, బసదీనులు, తాయమ్మలు, పార్వతీలు ఒంటరి మహిళలుగా పరిగణిస్తారు. అలానే లబ్ధిదారులు ఎటువంటి సామాజిక పింఛన్ పథకం పొందుతూ ఉండకూడదు. అలానే లబ్ధిదారులు ప్రైవేటు ప్రభుత్వ పింఛన్ పథకం పొందుతూ ఉండకూడదు. అలానే లబ్ధిదారులు తహసీల్దార్తో చేసిన ఆహార భద్రతా కార్డు, ఆదాయ సర్టిఫికెట్ 2 లక్షలకు మించకుండా ఉండదు. కాబట్టి ఎవరైతే అర్హులో వారందరూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ కుమారి, రాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.